జెమిలి జెమిలి అంటూ ఆ మధ్య తెగ కుమిలిపోయారు చంద్రబాబు. ఎన్నికలు వచ్చేస్తున్నాయంటూ ఏడాదిన్నరలో మనదే రాజ్యం అంటూ ఊదరగొట్టారు. టీడీపీ శ్రేణులకు ఊపిరులూదే ప్రయత్నం చేశారు. తీరా స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులే దొరక్క అవస్థలు పడ్డారు. తొందరపడి ముందే కూసిన కోయిల్లాగా అన్ని విషయాల్లోనూ తొందరపడుతున్న చంద్రబాబు 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పుడే నిరసన వారం అంటూ సమర శంఖం పూరించడానికి రెడీ అయ్యారు. కరోనా కష్టకాలంలో పేదల్ని ఆదుకోలేదని టీడీపీ ఈ నెల 16 నుంచి 22 వరకు నిరసన వారం చేపట్టింది. వారం రోజుల పాటు గ్రామాల్లో నిరసనలు, తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టరేట్ల వద్ద వినతి పత్రాలు ఇవ్వటం, చివరిగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలకు దిగడం ఇది ఈ నిరసన వారం షెడ్యూల్. కార్యక్రమం బాగానే ఉంది, కానీ అసలు ఈ సమయంలో ఈ నిరసనల్లో పాల్గొనేందుకు ఎవరొస్తారు అనేది అసలు సమస్య. ఈ మధ్యే అన్నదాతలకు రైతు భరోసా నిధులు బ్యాంకుల్లో జమ అయ్యాయి. జగనన్న తోడు కార్యక్రమం ద్వారా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇప్పించారు. అంతకుముందే మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇచ్చారు. తాజాగా వాహనమిత్ర పేరుతో ఆటోలు, టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ నెలాఖరులో మహిళలకు జగనన్న చేయూత రావాల్సి ఉంది. ఇన్ని కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే ఇక ప్రజలు నిరసన కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటారు? ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు? పోనీ పచ్చ చొక్కాలతోనే ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలనుకుంటున్నారా? కనీసం జనంలోకి రావడానికే భయపడిపోయి మహానాడు సహా అన్నింటినీ హైదరాబాదు నుంచి జూమ్లోనే నడిపించేస్తున్న చంద్రబాబు, లోకేష్ ఈ నిరసన వారంలో పాల్గొంటారా అనేవే ఇప్పుడు టీడీపీ శ్రేణుల్ని వేధిస్తున్న ప్రశ్నలు. అదిగో ఇదిగో అంటే 2 ఏళ్ళు గడిచిపోయాయి. మరో 3 ఏళ్లలో ఎన్నికలు వస్తాయి, అప్పుడు విజయం మనదేనంటూ ఇటీవలే చంద్రబాబు ఓ అమాయక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు రాష్ట్రంలో వైసీపీపై అంత వ్యతిరేకత ఉందా? టీడీపీ రావాలని, చంద్రబాబు పాలన తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారా? వీటిపై క్లారిటీ లేకుండానే చంద్రబాబు విజయం మాదేనంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. ఇప్పటినుంచే నిరసన కార్యక్రమాలంటూ హడావిడి చేస్తున్నారు. చూస్తుంటే ఇది మేకపోతు గాంభీర్యం కాదు, అంతకు మించి అన్నట్టుంది. ఎమ్మెల్యేలు, నాయకులు ఒక్కొక్కరే చేజారుతున్న వేళ ముందు పార్టీ సంగతి పట్టించుకోకుండా అధికారంలోకి వచ్చేస్తామని స్టేట్మెంట్లు ఇవ్వటం ఒక్క చంద్రబాబుకే చెల్లింది.